స్వశక్తితో సాధికారత సమానత్వం సాధిస్తూ అన్ని రంగాల్లో రాణిస్తున్న స్త్రీ మూర్తులకు వాస్వి క్లబ్ కావలి లెజెండ్స్ మహిళా కుటుంబ సభ్యులకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఇట్లు వాస్వి క్లబ్ కావలి లెజెండ్స్ అధ్యక్షురాలు అనుమానశెట్టి కామాక్షి, కోశాధికారి అమర విజయలక్ష్మి, కార్యదర్శి ఇన్నమూరి హేమలత. మరిపాడు మండల కేంద్రంలోని యూటీఎఫ్ కార్యాలయంలో మండల ఐద్వా కమిటీ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవంను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డీకేడబ్ల్యూ విశ్రాంత ప్రిన్సిపాల్ మోటివేటర్ భారతి విచ్చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళలకు స్వేచ్ఛ స్వాతంత్రం వచ్చాయని కానీ ఇంకా చాలా రావాలని మహిళలు మదన పడుతూనే ఉన్నారన్నారు. పురుషులతో పాటు మహిళలు కూడా అన్ని హక్కులు అధికారాలు సాధించినప్పుడే సంపూర్ణ మహిళగా ఉంటుందన్నారు. ఆడది అబల కాదు, సబలనే నిరూపించుకోవాలనే రోజులు రావాలన్నారు. మహిళ తన కుటుంబాన్ని చక్కదిద్దుకొని సమాజంలో మార్పు కొరకు కృషి చేస్తుందన్నారు. అనంతరం ఐద్వా మండల అధ్యక్షురాలు మూలి ప్రమీల మాట్లాడుతూ మహిళలు అంటే ఇంటి పనులకు మాత్రమే పరిమితం కాదని నేడు అన్ని రంగాల్లో ముందున్నారని తెలియజేశారు. అనంతరం పలువురు మహిళలకు యూటీఎఫ్ మండల శాఖ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించి సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఏటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి నవకోటేశ్వరరావు, జిల్లా అధ్యక్షులు జీవి చలపతి శర్మ, సీనియర్ నాయకులు, జిల్లా కార్యదర్శి మోహన్ ప్రసాద్, నాయక్, ఐద్వా మహిళలు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. నా పేరు భారతి, నేను గ్రేడ్ లెక్చరర్ని, టీకేడబ్ల్యూ కాలేజీలో పనిచేసి రిటైర్ అయ్యాను. ఆ తర్వాత నాకున్న జ్ఞానాన్ని 10 మందికి పంచాలనే ఉద్దేశంతో మోటివేషన్ స్పీకర్ గా నేను ట్రైనింగ్ కూడా పొంది ఉన్నాను. ఆ విధంగా నేను ఈ ఐద్వా వాళ్ళతో పరిచయం అయ్యి గత 10 నెలల నుంచి నేను ఎక్కడ సమావేశాలు జరుగుతున్నా అక్కడికి వెళ్ళి నా యొక్క జ్ఞానాన్ని 10 మందికి పంచుతున్నాను. ఆ యొక్క సందర్భంలోనే ఇప్పుడు ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మర్రిపాడుకు నన్ను చీఫ్ గెస్ట్ గా పిలిచారు ఇక్కడున్న ఐద్వా కమిటీ. వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ మహిళలకి నిజంగా ఈరోజు చాలా స్వేచ్ఛ స్వాతంత్రము వచ్చాయి కానీ ఇంకా చాలా రావాలి, పెను మార్పులు అయితే రాలేదు, ఇంకా మహిళలు బాధపడుతూనే ఉన్నారు, మదన పడుతూనే ఉన్నారు, వాళ్ళందరికీ పూర్తి స్వేచ్ఛ రావాలి, పురుషులతో సమానంగా వాళ్ళు కూడా అన్ని హక్కులని అధికారాలని పొందిపుచ్చుకోవాలి, ఆడది అనేది అబల కాదు ఎంతో బలమైనది అనేది నిరూపించుకునే రోజులు రావాలి, ఎక్కడైనా కూడా మహిళ ఎక్కడా తగ్గదు, పురుషులతో సమానంగా ఏదైనా చేయగలదు అనేది ఉంది, అది నిరూపించబడాలి, భావి తరాలలో మహిళలకి భద్రత కావాలి, ఆ భద్రతను పెంపొందించాలి, చట్టాల గురించి తెలుసుకోవాలి, ముందుగా మహిళ తన గురించి తను ఆలోచించాలి, తన బాబు కోసం కొంతవరకు ఆలోచించిన తర్వాత కుటుంబానికి కూడా చూడాలి, కానీ తను పూర్తిగా నలిగిపోతూ తన బాబును పట్టించుకోకుండా కుటుంబ శ్రేయస్సు కోసమే పాటుపడుతుంది, ఆరోగ్యాన్ని కూడా చూసుకోవడం లేదు, అమ్మాని చేస్తుందే కానీ తన ఆకలిని కూడా మర్చిపోయింది, పిల్లల పెంపకంలో కాని ఇక ఇంట్లో బాధ్యతలు కానీ అన్ని నిర్వర్తిస్తుంది. ఇక్కడ మెయిన్ చెప్పాల్సింది తను బాగుపడాలి, తన కుటుంబం బాగుపడాలి, తన సమాజం బాగుపడాలి అనే ఉద్దేశంతో మహిళ ముందు వెళ్ళాలి. ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా ఎందరో త్యాగాలు చేసి ఈరోజు ఇన్ని హక్కులు మనకిచ్చారు అని తెలుసుకోవాలి. ఇప్పటికీ చాలా మంది మహిళలు వాళ్ళకి ఏమి హక్కులు ఉన్నాయి అనేది కూడా తెలియదు, అజ్ఞానంగా. ఆడపిల్లనమ్మ అంటూ దిగులు చెందకు, ఆడపులిలా ఈ లోకానికి నీవెంటో చాటి చెప్పు. మహిళా లోకానికి జనసేన వీర మహిళలకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఇట్లు మీ సిద్ధు జనసేన యువ నాయకుడు కావలి.